CPM party adverimlo Gedalu Nagara Panchayati Karyalayam Mundu Dharna Nirvahincharu. Anantaram Nagara Panchayati Commissioner Vinati Patram Samarpincharu. Ee Sandarbhanga CPM party Nayakulu T. Avulayya, SK Pachamiya, D. Subbarao Matladutu, Deshavyaptanga CPM party ee nela 20 nundi 26 varaku ప్రజా సమస్యలపై ఆందోళన కల్పించిందని అందులో భాగంగా ఈ రోజు గెద్దలూరు నగర పంచాయతీ 10 సచివాలయాల్లో ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పట్టణ కేంద్రాల్లో ఉపాధి హామీని అమలు చేయాలని, లాక్డౌన్ కాలంలో పనులు కోల్పోయిన ప్రజలకు ప్రతి కుటుంబానికి 7500 రూపాయల నగదు బదిలీ పథకం అమలు చేయాలని, ప్రతి పేద కుటుంబానికి 10 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఉపాధి హామీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, ప్రధానమంత్రి ట్రస్ట్ ద్వారా వసూలు చేసిన డబ్బును కరోనాతో పోరాటం చేస్తున్న రాష్ట్రాలకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జి పూర్ణచంద్రరావు, జై అల్లూరి స్వామి, బి నర్సింహులు, ఎస్కే భాష, ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ 20 తారీఖు నుంచి 26 దాకా ప్రజా సమస్యలపై ఆందోళన పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ వార్డు కేంద్రాల దగ్గర విషయం తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి 16 డిమాండ్లతోటి కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన చేస్తుంది. అందులో ముఖ్యమైనది ప్రతి కుటుంబానికి ఎవరైతే ప్రభుత్వానికి పన్ను కట్టినటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ 7500 రూపాయలు ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పనిని 200 రోజులకు పెంచాలని, పట్టణ కేంద్రాలలో నిరుద్యోగులకి ఉపాధి భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని చెప్పేసి దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆందోళన పిలిపించింది. అందులో భాగంగా గెద్దలూరు సచివాలయం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది.